కేంద్రం నుంచి రావాల్సిన హక్కుల సాధన కోసం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేపట్టారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో 27న అయోధ్య మైదానంలో జరిగే ధర్మ పోరాట దీక్ష నిర్వహణకు మంత్రి సుజయకృష్ణ రంగారావుతో కలిసి భూమి పూజ చేస్తామన్నారు. సుమారుగా 100,000 మందికి పైగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ఎలా కుమ్మక్కవుతున్నాయో ప్రజలకు వివరిస్తామని తెలియజేశారు. చట్టంలో పేర్కొన్నట్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం ఇలా ఇచ్చిన హామీలలో 4 ఏళ్లలో ఏ ఒక్కటి అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. ంద్రవందే రాజాభరణ ద్రవం దేవో బృహస్పతి ధ్రువం దింద్రాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మే దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి పతీతి పతి. ధ్రువందే రాజావరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువందారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మే దేవాది ప్రవన్న అయం చ బ్రహ్మణో బృహస్పతి ధ్రువం దింద్రాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ధ్రువందే రాజావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దింద్రాగ్నిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం. ధ్రువందే రాజావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దింద్రాగ్నిష్ట. మరి ఏదైతే ఒక బహిరంగ సభల ద్వారా 13 జిల్లాల్లో కూడా ఈ మీటింగులు పెట్టి మన రాష్ట్రానికి ఏ విధంగా కేంద్రం అన్యాయం చేస్తూ ఉంది, ఏ విధంగా నష్టం చేస్తూ ఉంది, దాన్ని మనం ఎలా సాధించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో తిరుపతిలో మొట్టమొదటి ధర్మ పోరాట దీక్ష మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే తిరుపతి బహిరంగ సభలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా వెంకయ్యనాయుడు గారు సాక్షిగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా మొత్తం ఆ హాజరైన జనాలకు కూడా మొత్తం చూపించటం, నరేంద్ర మోడీ గారి మాటలే మళ్ళీ అందరికీ రికార్డు చేసిన అన్ని కూడా వినిపించి ఆయన ఏ అంశాలు చెప్పాడు, ఏ అంశాలు ఈరోజు చేయకుండా అమలు చేయకుండా తూట్లు పడుస్తాను అన్నీ చెప్పే కార్యక్రమం ఆ రోజు స్టార్ట్ చేసుకుంటే దానికి ప్రజల నుంచి కూడా బ్రహ్మాండమైన స్పందన లభిస్తూ ఉంది. మోడీ గారి యొక్క నిజస్వరూపం తెలిసిన తర్వాత ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి, మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న ఆ పార్టీకి ఒక గుణపాఠం చెప్పాలనే అభిప్రాయాన్ని కూడా ప్రజలందరూ వచ్చే నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత వరుసగా అనేక జిల్లాల్లో ఈ ధర్మ పోరాట దీక్షలు చేయడం జరిగింది. నిన్నే లేటెస్ట్గా నెల్లూరులో 20 తారీఖున ధర్మ పోరాట దీక్ష జరిగింది. మరి మన జిల్లా మంత్రులు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ ధర్మ పోరాట దీక్షలో భాగంగా మన విజయనగరం జిల్లాలో రేపు 27వ తారీఖున ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా కూడా దీనికి సంబంధించి మనం జిల్లా నాయకత్వం కానివ్వండి, రాష్ట్ర పరిశీలకులు కానివ్వండి, అన్ని ఏర్పాట్లకు సంబంధించి అనేక సార్లు కూర్చోవడం జరిగింది. దీనికి ఎలా కాన్షియస్ వేజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అరేంజ్మెంట్స్ ఏం చేయాలి, కమిటీలు ఏం చేయాలి, ఎవరెవరు ఏ బాధ్యత తీసుకోవాలి అన్నీ కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది.